విజయనగరం జిల్లా గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు 108 104 వాహనాలను డాక్టర్ దీప్తి ఆధ్వర్యంలో ప్రారంభించారు. డాక్టర్ దీప్తి మాట్లాడుతూ 108 వాహనం గరివిడికి రావడం ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనం మాత్రమే ఉండేది. గరివిడి మండలానికి వచ్చిన 108 వాహనం ఎంఎల్ఎస్ వాహనాన్ని సీఎం జగన్ అందించారన్నారు. అధునాతన సదుపాయాలతో ప్రమాదాలు జరిగినప్పుడు గర్భిణీ స్త్రీలకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే 104 వాహనం 2 కిలోమీటర్లు దాటిన గ్రామాలకు మాత్రమే వెళ్తుందన్నారు. షుగర్ బీపీ పేషెంట్లకు ఎక్కువ ఉపయోగపడుతుందన్నారు. ఒక డాక్టర్ని వేశారన్నారు. వారితో పాటు మేము కూడా రోస్టర్ వేసుకుని డ్యూటీ చేస్తామన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వాకడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 108 104 వాహనాలు ఒకేసారి 1080 ప్రారంభించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనత చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోనూరు పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ రాజరాజేశ్వరి, బొండపల్లి పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ జోష్న తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మండల నాయకులు మండల అధికారులు ప్రారంభించమని చెప్పడంతో గరివిడి మండలానికి 108 వెహికల్ ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ వెహికల్ ఇది ఏఎల్ఎస్ అంటారు, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్. సో వెంటనే అప్పటికప్పుడే ఆక్సిజన్ ఇవన్నీ పెట్టుకొని వెంటనే మెయిన్గా చాలామంది యాక్సిడెంట్స్ ఇవి ఎక్కువైనప్పుడు వెంటనే ఊపిరి అందకపోవడం అంటే రిబ్స్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది మనకు వచ్చింది. చాలా 108 బిఎల్ఎస్ అంటారు, బేసిక్ లైఫ్ సపోర్ట్ మనకి అడ్వాన్స్డ్ వచ్చింది. సో దీని ద్వారా అందరికీ ఉపయోగం బాగా వస్తుందని అనుకుంటున్నాం. మెయిన్గా యాక్సిడెంట్ కేసెస్కి ఎక్కువ ఉపయోగం ఏఎల్ఎస్ అంటే. సో ఎక్కువ ఎందుకు చిత్రపల్లికి గరివిడి పెద్ద మండలాలు ఇవి. సో ప్రజలు పాపులేషన్ ఎక్కువ. సో ఒక్క వెహికల్ అనేది సరిపోదు. సో 2 వెహికల్స్ ఇక్కడ ఉంటే మనకి ఎక్కువ ఎమర్జెన్సీ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కేసెస్కి ఎక్కువ డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇది బాగా అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. 104 మెయిన్గా మనకి వితిన్ 2 కిలోమీటర్స్కి రాదండి. పిహెచ్సి పరిధిలో 2 కిలోమీటర్స్ దాటిన విలేజెస్ అన్నిటికీ 104 వెళ్తుంది. దానికి ఒక రోస్టర్ వేయడం జరిగింది. ఇంకా బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ప్రతిసారి రాలేరు కదా ప్రతి హాస్పిటల్. సో వాళ్ళకి మందులు అందజేయడం, అందులో ఒక డాక్టర్ గారు కూడా వస్తున్నారు. సో మమ్మల్ని కూడా రాష్ట్ర వేస్తున్నారు, మేము కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. ఆ రాష్ట్ర ప్రకారంగా ఈ మండలం మొత్తానికి వితిన్ 2 కిలోమీటర్స్ కాకుండా మిగతా అన్ని విలేజెస్కి వెహికల్. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒకే రోజు 1080 108 వాహనాలు 104 వాహనాలు ఒకేసారి లాంచ్ చేయడం అనేది ఏ ముఖ్యమంత్రి చెయ్యలేని పని. మా ఎక్స్ఎంపీపీ గారు అన్నట్టు అడిగితేనే అమ్మ పెడతది, అడక్కున్నా అన్న పెడతాడు, అతనే జగన్ అన్న. అడక్కున్నా పెట్టేవాడు అన్న, అతనే మా జగన్ అన్న. నిజంగా ఈరోజు అత్యాధునికమైన సదుపాయాలతో వెంటిలేటర్తో ఒక 108ని డిజైన్ చేసి అది ఒకే రోజు ఇన్ని వాహనాలని స్టేట్ మొత్తం మీద ఎవరికీ ఇబ్బంది లేకుండా పంపించడం అనేది చాలా సంతోషకరమైన రోజు ఈరోజు.